తెలంగాణ భవన్లో హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. హైదరాబాద్కు చెందిన టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. మరోసారి వైఎస్ జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. రాజకీయ కక్షతోనే ఇప్పటంలో ఇండ్ల నిర్మాణాలను తొలగించారని ఆరోపించారు. వైసీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు పవన్. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని వైఎస్ షర్మిల విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టించలేదని, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదని, చివరకు పెన్షన్లు కూడా ఇవ్వదని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే పాదయాత్ర చేపట్టినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అడ్డగుట్ట డివిజన్లోని పలు బస్తీల్లో కేంద్ర మంత్రి పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నోటా సిరిసిల్ల నేతన్న మాట వచ్చింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని చేతిలో సిరిసిల్ల చేనేత వస్త్రం తలుక్కున మెరిసింది. చేనేత కార్మికుడు హరిప్రసాద్ G20 పేరుతో తన చేతితో త్వయంగా నేసిన వస్త్రాన్ని మోదీ చూపించారు. చేనేత కార్మికుల గొప్పదనాన్ని, కళా నైపుణ్యాన్ని వివరిస్తూ అభినందించారు. నటి పవిత్ర లోకేష్ పై ట్రోలింగ్ కేసులో విచారణను సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మొత్తం 8 యూట్యూబ్ ఛానళ్లు, వెబ్సైట్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. స్వామిజీ వేషంలో వచ్చి దొంగతనానికి పాల్పడ్డాడు దొంగ. ఇంట్లోకి దూరి సెల్ఫోన్ ఎత్తుకెళ్లాడు. కానీ పారిపోయే క్రమంలో ఇంటి యజమాని చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. హౌరా ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. బెంగళూరు నుంచి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా S9 బోగీలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ రైలును కుప్పంలో నిలిపివేశారు. ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నారు. గాదిగూడ మండలం ఆదివాసీ గ్రామమైన చిట్టగూడలో 500 గిరిజన కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎస్పీ ఆకాంక్షించారు. మహబూబ్నగర్ జిల్లా అహ్మదాబాద్లోని ప్రభుత్వ హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. గత 2-3 వారాలుగా ప్రతిరోజు భోజనంలో పురుగులొస్తున్నాయనే అన్నం తినకుండా స్కూల్కి వెళ్లిన 7 బాలికలు స్పృహ తప్పి పడిపోయారు. గాజువాక జీవీఎంసీ జోనల్ కమిషనర్కు చేదు అనుభవం ఎదురైంది. 72 వార్డులో యూజర్ ఛార్జీల వసూళ్లపై ఉన్నతాధికారి పొందూరు సింహాచలాన్ని ప్రజలు నిలదీశారు. చెత్త పన్ను వసూలు చేయడంలో ఆసక్తి చూపే అధికారులు చెత్త సేకరణ అలసత్వం ఎందుకు ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో పెను ప్రమాదం తప్పింది. 15 విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పి పక్కనే ఉన్న చెయ్యేరు నదిలోకి ఒరిగింది. కొంతమంది విద్యార్థులు అందులో పడిపోయారు. స్థానికులు గమనించి కిందపడ్డ విద్యార్థులను గట్టుకు చేర్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. మరో 32 చిన్నారులు వైరస్ సోకిందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది. దీంతో మొత్తం కేసులు 300కి చేరాయి. గోవండి మురికివాడలో నివాసం ఉంటున్న ఓ 8 నెలల బాలుడు కన్నుమూశాడు.